కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో గాంధీజీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు. అదేవిధంగా జాతీయ కుష్టి వ్యాధి నివారణకు ప్రతిజ్ఞ చేపించారు. కుష్టి వ్యాధి అంటూ వ్యాధి అయినప్పటికీ ఇప్పుడు కుష్టి వ్యాధిని నివారించడానికి మందులు వచ్చాయి. అదేవిధంగా కుష్టి వ్యాధి నివారణకు ప్రభుత్వం ఉచితంగా మందులు సరఫరా చేస్తుందని, కనుక ప్రతి ఒక్కరూ కుష్టి వ్యాధి ఉన్న వారి మీద సామాజిక వివక్షత చూపకుండా దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సిబ్బందికి తెలియజేస్తే వ్యాధిగ్రస్తులకు మందులను ఉచితంగా సరఫరా చేయడం ద్వారా జిల్లా నుండి వ్యాధిని పారద్రోలేవచ్చని అన్నారు. మనము కుష్టి వ్యాధి అవగాహన కార్యక్రమం ప్రతి సంవత్సరం చేసుకుంటాము. ఇందులో మనం ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రతిజ్ఞ కూడా తీసుకుంటున్నాము. కుష్టి వ్యాధిగ్రస్తుల మీద మనం ఎటువంటి అపోహలు కలిగి ఉండమని, అలాగే వాళ్ళని ఎవరినైతే గుర్తిస్తామో వాళ్ళందరికీ కూడా దాన్ని ఎంత ఈజీగా నివారించవచ్చో తెలియజేసి ట్రీట్మెంట్ ఇప్పిస్తామని చెప్పి అందులో భాగంగా ఈరోజు కూడా ఇది చేయడం జరుగుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, కుష్టి వ్యాధి అనేది కంప్లీట్గా క్యూర్ అయ్యే స్టేజ్లో మనం ఉన్నాం. ఇప్పుడు టెక్నాలజీ అంత డెవలప్ అయింది, మెడిసిన్ అంత డెవలప్ అయిపోయింది. మనం దాని గురించి భయపడాల్సిన అంశం ఏం లేదు. ఎండిటి మందులు చాలా చక్కగా పనిచేస్తాయి. ఇది కంప్లీట్ నివారణ కూడా ఉంటుంది. సో అందరూ కూడా ఎవరైతే ఈరోజు మనం అనుకున్నామో ఇటువంటి లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో, ఈ లక్షణాలు ఉన్న వాళ్ళంతా కూడా మీరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఎడల మీరు ఎండిటి మందులు ఉచితంగా ఇవ్వబడతాయి. ఇది కంప్లీట్గా నివారించబడుతుంది. లేట్ అయ్యే కొద్దీ, మనం ఇంకా లేట్ చేసే కొద్దీ ఇది వ్యాధి ముదిరి కొన్ని అవయవాలు తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి అంతవరకు దూరం తీసుకోకుండా మీరు ముందే వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ ఎండిటి మందులు తీసుకుంటే చాలా ఈజీగా నయమయ్యే జబ్బు. సో మహాత్ముడి పుట్టినరోజు, మహాత్ముడి వర్ధంతి సందర్భంగా ఈరోజు మనము ఇటువంటి మంచి కార్యక్రమం తీసుకుంటున్నాం. కాబట్టి ప్రజలందరూ ఇందులో భాగమై కుష్టి వ్యాధిని కంప్లీట్గా ఎలాగ పోలియోని అయితే ఎరాడిగేట్ చేసామో, కుష్టి వ్యాధిని కూడా అలాగే ఎరాడిగేట్ చేయడానికి మీ అందరి సహకారం ఆశిస్తున్నాను. మీ అందరూ కూడా ఇటువంటి వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్ కానీ పంపేయమని కోరుతున్నాను.